హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు భానుమతి స్టైరీ ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి మరి దీన్ని తయారు చేసే ప్రాసెస్ చూసేద్దామా ప్రాసెస్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇలా మార్కెట్లో దొరికే రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలండి వేసి కలుపుకున్నాం పిండిని ఎక్కువగా చపాతి పిండిలాగా నలపకూడదండి ఊరికే అలా పైపైన స్మూత్గా కలపాలి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం పిండి కలిపి పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం షుగర్ తీసుకున్నాము ఒక కప్పు పిండికి రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు షుగర్ పడుతుందండి ఎంతైతే షుగర్ తీసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పిండికి మూడు కప్పులు షుగర్ తీసుకున్నాను అలాగే మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం షుగర్ సిరప్ ఐదు ఏడు నిమిషాల పాటు మరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకుందాం ఇలా కొంచెం తీసుకొని దీన్ని కొంచెం ఇలా నలుపుకోవాలండి ఇలా నలిపిన తర్వాత చేసుకోవాలి ఇలా క్రాక్స్ వస్తే పగిలిపోతుంది జామున్ సో ఇలా క్రాక్స్ రాకూడదు ఇలా క్రాక్స్ రాకూడదు అని అంటే పిండిని ఇలా ఒక్కసారి నలపాలి నలిపిన తర్వాత రౌండ్గా బాల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రాక్స్ లేకుండా నీట్గా ఉండాలి వీటిని పక్కన పెట్టుకున్నాం ఇలా చేసి పెట్టుకున్న బాల్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ బాల్స్ని వేసి ఫ్రై చేసుకున్నాం ఆయిల్ ఎక్కువగా వేడెక్కాల్సిన పని లేదండి కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ జామూన్స్ని ఈ షుగర్ సిరప్లో వేసి ఒక పది నిమిషాల పాటు ఉంచుదాం